श्री गुरुभ्यो नमः। हरिः ओम। दुर्गे स्मृता हरसि भीतिमशेष जन्तोः, स्वस्तये स्मृता मतिमतीव शुभान् ददासि। दारिद्र्य दुःख भयहारिणि कात्वदन्या, सर्वोपकार करणाय सदार्द्रचित्ता। అందరికీ నమస్కారం. డిసెంబర్ మాసం 2022 ఈ సంవత్సరంలో ఆఖరి మాసంలోకి వచ్చేసాం మనం. అందులోనూ ఇది ఈ మాసం మార్గశిర మాసం, అనగా తిరుప్పావైని ఎక్కువగా ఆచరించేటువంటి మన యొక్క స్థితి, అంటే భగవంతుని యొక్క నిద్రావస్థలో ఉన్నటువంటి స్థితి. ఈ సమయంలో మనం ఖచ్చితంగా తిరుప్పావై వినడం, విష్ణు దేవాలయాల సందర్శన అనేది చాలా ముఖ్యమైనది. అలాగే చాలా మటుకు మనకి 17వ తేదీ వరకు ముహూర్తాలు ఉన్నాయి. 17వ తేదీ తర్వాత నుంచి మనకి ఈ యొక్క ధనుర్మాస ప్రారంభమే సూచనలు ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఈ సుముహూర్తాల గురించి సందిగ్ధావస్థ అక్కర్లేదు. వైష్ణవ మతాచారులు కొంతమంది ధనుర్మాసంలో కొంతమంది ముహూర్తాలు చేసుకోరు, కానీ వైదిక సంప్రదాయంలో ధనుర్మాసము ఆ 15 రోజుల పక్షం వరకు మాత్రమే ఉపయోగించుకుంటారు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా 17వ తేదీ వరకు నిస్సంశయంగా ముహూర్తాదులు, వివాహాది నిశ్చయ తాంబూలాదులు, గృహప్రవేశ శంకుస్థాపనాదులు, ఉపనయన సంస్కారాలు చేసుకోవచ్చును. ఆ విషయాలు గుర్తుపెట్టుకోండి. అలాగే నాది ఉపన్యాసం కాదండి, నాది కేవలం వివరణాత్మకమైన విశ్లేషణ మాత్రమే. ఇది మీకు నచ్చితే మీరు దాన్ని పూర్తిగా వినండి, 10 మందికి చెప్పండి, లేదా మీ జాతకాన్ని మీరు డ్రాగ్ చేసుకొని ముందుకి వెళ్ళిపోవచ్చు, అందులో సందేహం లేదు. పిచ్చి పిచ్చి కామెంట్స్ మాత్రం చేయకూడదు. సోది అనిపిస్తే వదిలేయండి, నో ప్రాబ్లం. సోది అనిపించకపోతేనే ముందుకు వెళ్ళండి. ఇలా వెళ్తారని ఆశిస్తూ మనం సదా భగవంతుని యందు ఆరాధన. నేను ప్రతిసారి చెప్తుంటాను, భగవద్గీత బాగా చదవండి. ఈ మాసంలో తప్పకుండా భగవద్గీత చదవండి. చాలా చాలా జీవితానికి ఉపయోగపడేటువంటి విషయాల్ని అవగతం చేసుకోవచ్చు. ఇక రెండవది ఆధ్యాత్మికంగా ఈ విషయం, ఇక రెండవది సామాజిక పరంగా నేను చాలాసార్లు వీడియో చెప్పాను, కొంతమంది నన్ను దూషిస్తుంటారు కూడా. అదేమిటంటే అనాథలకి, అలాగే ఈ యొక్క వృద్ధ సంబంధమైనటువంటి వ్యక్తులకి, అంటే వృద్ధులకి, వయోవృద్ధులకి వాళ్ళు సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని చెప్తూ ఉంటారు. అసలు నేను ఈ అనాథ శరణాలయాల్ని, ఈ వృద్ధుల యొక్క శరణాలయాలని నేను ఎప్పటి కూడా ఏకీభవించను. ఎందుకంటే నా పిల్లల్ని అనాథగా చేయగలిగే ఆసక్తి నాకు లేదు. నా తల్లిదండ్రుల్ని, నా మామల్ని, అత్తమామల్ని మరియు అమ్మమ్మల్ని, నానమ్మల్ని వృద్ధాశ్రమాల్లో చేయించాల్సిన గతి కూడా నాకు లేదు. ఇది నా అభిప్రాయం. కాబట్టి నేను వాటికి ఎట్టి పరిస్థితుల్లో కూడా రూపాయి కూడా సహాయం చేయను. నేను చాలామందికి ఇది చేయొద్దని చెప్తాను. ఎందుకు? అనాథ శరణాలయాలు వృద్ధి పొందుతున్నాయంటేనే మనము డబ్బులు ఇస్తున్నా కూడా వృద్ధి పొందుతుంటాయి. అంటే కొంతమంది తప్పుడుగా పిల్లల్ని కానీ వదిలేయడం, కొంతమందికి పిల్లలు బరువెక్కి వదిలేయడం అనేది రెండు కూడా మనకి పనికిరాని విషయాలు. కాబట్టి బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళ పిల్లల్ని, తల్లిదండ్రుల్ని అనాథలుగా వదిలించే అవకాశం లేదు. కనుక నేను నా అభిప్రాయంతో కట్టుబడి ఉంటాను. ఎవరికైనా ఈ అభిప్రాయం నచ్చితే నన్ను ఏకీభవించవచ్చు, లేదా మీ సొంత నిర్ణయానికి వదిలేస్తున్నాను నేను. ఎందుకంటే సార్ చాలాసార్లు విజయ్ చెప్తున్నారు కదా అని చెప్పి కొంతమంది ఫోన్ చేశారు నాకు, బట్ దాని వ్యతిరేకత. మరి ఎవరికి దానం చేయాలి అంటే దివ్యాంగులకి దానం చేయండి. వాళ్ళని ప్రోత్సహించండి. మీ కరుణ, మీ దయా అక్కర్లే, వాళ్ళ మీద ప్రోత్సాహం చేయండి. దానివల్ల వాళ్ళకి మంచి పురోభివృద్ధి. దివ్యాంగులు చాలా మేధస్సు కలిగి ఉంటారు వాళ్ళు. వాళ్ళు కాస్త చేయూతనిస్తే చాలు, మనం తప్పకుండా వారు ఉజ్వల భవిష్యత్తుకి ముందు అడుగు వేసే అవకాశం ఉంటుంది. వారికి తప్పకుండా సహాయం చేయండి. కాబట్టి మీరు అటువంటి విషయాలు ముందడుగు వేయండి. ఇక మూడో విషయం చాలాసార్లు చెప్పాను నేను, రైతులకి ఏదైనా ఉపయోగపడేటువంటి పనులు చేయండి. ఆ మధ్య ఒకళ్ళు కాడెద్దులు వెళ్తున్నప్పుడు బండికి 3వది చక్రాన్ని కట్టారు. అంటే ఎద్దులకు కూడా శ్రమ కలగకుండా ఒక చక్రాన్ని తయారు చేసి వారు దాన్ని ఒక ఎద్దుల బండికి అమర్చారు. అటువంటి వాళ్ళకి శిరస్సు వంచి నమస్కరిద్దాం. అది ఏ కులం వారైనా, ఏ మతం వారైనా సరే, అటువంటివి రైతులందరికీ ఉపయోగపడేటువంటి విషయాల్లో గ్రామంలో ఉండేటువంటి కొంతమంది నాకు పని లేదు, గవర్నమెంట్ జాబ్ ఇవ్వట్లేదు అని బాధపడకన్నా మీకై మీరే స్టార్టప్ కంపెనీ ఏర్పాటు చేయగలిగే సమర్థత మీకు ఉంటుంది. ఎవరో ఒక వ్యక్తి మీకు సహాయం చేస్తారు ఖచ్చితంగా. ఆ ధాన్యపు గిడ్డంగులను ఏర్పాటు చేయండి, మీరే ధాన్యాన్ని నిల్వ చేయండి. అలాగే బ్రోకరిజం లేకుండా డైరెక్ట్గా ప్రభుత్వానికి అమ్మేటువంటి ప్రయత్నంలో రైతులకు చేయితేవ్వండి. అలా చేసినందుకు మీరు ఇతోధికంగా 10 రూపాయలు తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అంటే బయటి వాళ్ళకన్నా కూడా తక్కువగా అవి తీసుకుంటే రైతులు సంతోషపడతారు, మీ అందరికీ పని కూడా కలిగే అవకాశం ఉంటుంది. 10 మందిని కలిస్తే పటిష్టంగా ఉంటాం. ఆ 10 మంది పటిష్టతతో రైతుకి మనం ఏదైనా సహాయం చేయగలిగే అవకాశం ఉంటుంది. దయచేసి రైతు సోదరులందరూ కూడా సేంద్రియ ఎరువులు మాత్రమే వాడతారని, వాడాలని కోరుకుంటున్నాను. అలాగే మొన్న నేను ఒక డైలీ ఫలితాల్లో ఒక విషయం చెప్పాను. నెల్లూరులో ఒక రైతు సోదరుడు ఎం శ్రీనివాసులు రెడ్డి గారు అనే వ్యక్తి రైతు, నా మాట మన్నించి మరి అతనికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను నేను. శ్రీనివాసులు రెడ్డి గారు
కానుగ నూనె వేప నూనె వేసి సేంద్రియ ఎరువులతోనే అక్కడ ఆయన పంట పండించాడట. కానీ పక్క వాళ్ళ పొలంలో ఈ ఎరువులు గుళికలు వాడడం వల్ల రసాయనాల వల్ల పంట ఉత్పత్తి బాగా పెరిగింది, ఈయనకు మాత్రం తగ్గిందట. 2.5 ఎకరాల్లో వేసిన బస్తా 2 పుట్లే పండింది, మిగతా వాళ్ళకి 4 పుట్లు పండింది. భగవంతుడు కూడా అటువంటి వాళ్ళకే సహాయం చేస్తున్నాడు. కానీ ఇటువంటి సేంద్రియ ఎరువులు వాడే వారికి సహాయం చేస్తే మంచిది. అయినా ఆ శ్రీనివాసులు రెడ్డి గారు ఈ యొక్క గానుగ నూనెతో వేప నూనెతో పంట పండించాడ, బలమైనటువంటి చాలా మంచి ఉత్పత్తి అంటే జరిగింది. 2.5 పుట్లే వచ్చింది వారికి. అది వచ్చిన తర్వాత ఏదో పని మీద నెల్లూరు టౌన్కు వెళ్తే ఒక ఎస్పీ గారితో మాట్లాడుతున్నప్పుడు ఈ యొక్క నా ప్రస్తావన కూడా వచ్చిందట. వచ్చినప్పుడు ఆ యొక్క ఎస్పీ గారు అడిగారట, నాకు కూడా ఒక బస్తా మంచి ధాన్యం పంపించగలరా అని. వెంటనే ఆయన వాళ్ళ పని వాళ్ళతో కలిసి వెంటనే ఆ బస్తా ధాన్యాన్ని ఎస్పీ గారు పంపించారు. అంటే పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఏ ధాన్యం మంచిదో అనే విషయాన్ని వాళ్ళకి తెలుసు. అంటే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, శ్రీనివాసులు రెడ్డి గారి నేను పేరు ఎందుకు ఊటంకిస్తున్నాను, అటువంటి వ్యక్తులు మళ్ళీ చేసి నష్టపోయినా మళ్ళీ కూడా ఆయన సేంద్రియ ఎరువుని వాడడానికి సిద్ధపడుతున్నాడు. ఊళ్ళో పేరు కలిగిన వ్యక్తి ఆయన. కాబట్టి మీరందరూ కూడా ఒక్కసారి 2 పంటలు నష్టపోతారేమో తప్ప ఎట్టి పరిస్థితుల్లో మనకి సేంద్రియ ఎరువుల వల్ల బలవర్ధకమైన మంచి పంట పండే అవకాశం ఉంటుంది. రేపటి రోజుల్లో ఒక 10 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా టమాటాలని ఎవరింట్లో వాళ్ళు పండించుకునే రోజు, ఎవరి ఒడ్లు వాళ్ళు పండించే రోజు కూడా వస్తుందేమో తెలియదు మనకి. అందుకే దాన్ని మిద్దె తోటలు మంచి మనం పాడైపోయినటువంటి పదార్థాలను మొక్కలలో వేసి పండించి సేంద్రియ ద్వారా మొక్కలు పళ్ళు కూరలు పండించుకుంటున్నారు. అలా మనం కూడా రైతుల వద్దకు వెళ్ళి ఏ సేంద్రియ ఎరువుల వల్ల ఉత్పత్తి బాగా పెరుగుతుంది, పంట దిగుబడి బాగా పెరుగుతుంది, అటువంటి వాటిల్లో కూడా చదువుకున్నటువంటి యువకులు వాళ్ళకి సహాయం చేస్తే పంట బ్రహ్మాండంగా పండుతుంది, ఆరోగ్యవంతమైన సమాజ స్థాపన ఏర్పడుతుంది, మన భారతదేశం ఉన్నత స్థాయి ఆర్థిక వ్యవస్థలో 1గా ఉంటుంది, అందులో సందేహం లేదు. బలమైనటువంటి ఆరోగ్యవంతమైన దేశమే ఎప్పటికీ కూడా స్థిరంగా ఉంటుంది. కాబట్టి మనం కూడా ఆరోగ్యవంతమైన స్థితి కొరకు రైతులకి వెన్నంటుండే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా మీరందరూ కూడా ఇలాంటివి సహకరించి వారికి ఉన్నత స్థాయికి తీసుకొస్తారని కోరుకుంటూ డిసెంబర్ 2002 ఫలితాల్లోకి, మాస ఫలితాల్లోకి వెళ్దాం. ముందుగా అందరికీ నమస్కారం. 2022లో డిసెంబర్ మాసం, ఈ సంవత్సరంలో ఆఖరి మాసం, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుంది? మొదటి 3 వారాలు మీకు అచంచలమైనటువంటి ఆత్మవిశ్వాసం, 1వ వారంలో ధనప్రాప్తి, 2వ వారంలో వస్తుప్రాప్తి, 3వ వారంలో కార్యసిద్ధి, 4వ వారంలోనే దూకుడు తగ్గుతుంది. కారణం ఏంటంటే అత్యుత్సాహం. 4 వారంలో సామాన్య ఫలితాలు ఉన్నాయి, కాస్త ఓపిక అనేది ఇంపార్టెంట్. చేసే పనులలో కాస్త ఓపిక, కార్య సాఫల్యత కొరకు ఆచరించాల్సిన మార్గాన్ని అన్వేషించండి. హడావుడిగా నిర్ణయం తీసేసుకున్నాము అంటే మాత్రం మీకు ప్రమాదం తప్పదు. 1వ వారంలో మంచి ఆర్థిక విశ్వాసం, ఆర్థిక లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, క్రిప్టోకరెన్సీ, బిట్కాయిన్స్, అలాగే లాటిల వల్ల, జూదం వల్ల, అత్యంత ధనయోగం, కమ్యూనిటీస్ వల్ల కూడా లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతోంది. దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి, లాభాన్ని ఆర్జించవచ్చు. కార్య సాధన, ఆత్మస్థైర్యం బ్రహ్మాండంగా ఉంటుంది. నూతన వస్తువాహనాదులు కొనుగోలు చేయడం, అంటే గొప్ప గొప్ప పెద్ద పెద్దవి ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ లేదా వాహనాన్ని కానీ కొనుగోలు చేసే అవకాశం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం. కోర్టు లావాదేవీల్లో తప్పకుండా నిస్సంశయంగా కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. ఇతరుల చేతులలో ఉన్నటువంటి అంటే కబ్జాలో ఇరుక్కున్నటువంటి మీ ఆస్తులు కానీ లేదా భవనాలు కానీ తోటలు కానీ మీ స్వాధీనమయ్యేటువంటి శుభమైన మాసం. మాతాపితల సౌఖ్యం, ఎన్నో ఏళ్లుగా బంధాలు విడగొట్టుకొని దూరంగా ఉన్నటువంటి మీ అందరు కూడా మళ్ళీ ఒక్కతాటిపైకి వచ్చి ఆనంద యోగాన్ని పొందుకునే అవకాశం. తప్పకుండా కుటుంబ వృద్ధి బాగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి దేశ విదేశాన పర్యటన కూడా ఆనందాన్ని కలిగించవచ్చు. పిల్లల భవిష్యత్తు కార్యాచరణ ఆనందాన్ని కలిగిస్తుంది. పిల్లల వల్ల గౌరవం ఇనుమడింపజేయబడుతుంది. వస్తువాహన సౌలభ్యం ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి లాభం. ముఖ్యంగా పెట్రోల్ సంబంధ వ్యాపారం కోసం మీరు పెట్టుకునే ఆర్జీలన్నీ కూడా ఈ మాసంలో మీకు ఆ టెండర్ మీకు వచ్చే అవకాశం కనబడుతుంది. అంటే పెట్రోల్ సంబంధ వ్యాపారం కూడా మీరు చేయగలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే మద్యపానం, హోటల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో 3 పువ్వులు 12 కాయల వ్యాపారం జరగబోతోంది. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్ పరిశ్రమ లాభాలు. సోదరిమణతోటువంటి గొడవలను కూడా తగ్గిపోయి అనుకూలవంతమైన ఆత్మీయ శుభయోగాలు పొందుకోవచ్చు. కారు నియామకాలు కానీ, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం కానీ,
తప్పకుండా ఈ మాసంలో జరుగుతుంది. మీకు ఉన్నత ఉన్నత ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. ముఖ్యంగా కేంద్ర మంత్రిత్వ శాఖల్లో ప్రభుత్వ అధికారులుగా నియమించబడడం, ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వ్యవస్థలో మార్పులు ఆనందాన్ని కలిగించడం, మాతృ సంస్థకి మీ యొక్క ఉద్యోగం మార్పు అందుకోవడం, వాణిజ్య పన్నుల శాఖలో కానీ లేదా జలవనరుల శాఖలో కానీ, వస్త్ర చేనేత జౌళి పరిశ్రమ కానీ, దేవాదాయ ధర్మాదాయ శాఖలు పనిచేస్తున్న వారికి కానీ, ఉద్యోగంలో పదోన్నతులు కానీ మంచి ఆర్థిక లాభాన్ని పొందుకునేటువంటి శుభతరుణంగా చెప్పవచ్చు. ఇక ప్రైవేట్ సెక్టార్లో గత 3 మాసాలుగా బెంచమైన ఉద్యోగం ఇమ్మీడియట్గా మీకు ప్రాజెక్టులకు వెళ్తుంది. తప్పకుండా గొప్ప ప్రాజెక్టులో మీ పేరు మారుమరిగిపోతుంది. తప్పకుండా మీరు అందులో వెళ్తారు. అలాగే ఆన్సైట్ ఆపర్చునిటీ పొందుకునే అవకాశం. విదేశాల్లో ఉన్న వారికి తప్పకుండా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకే చోట ఉద్యోగం రావడం, ఉద్యోగ స్థిరత్వాన్ని పొందుకోవడం, డిపెండెంట్ వీసా నుంచి ఇండిపెండెంట్గా మారే అవకాశాలు కూడా చాలా బలంగా కనబడుతోంది. విదేశాల్లో ఉన్నవారికి గ్రీన్ కార్డ్, పిఆర్తో పాటుగా నూతన స్వగృహ ప్రాప్తి, నూతన వాహన యోగ్యత ఏర్పడబోతుంది. విదేశాల్లో ఉన్నవారికి కూడా వివాహాదిలిచ్చే తాంబూలాదులు అనుకూలత ఉంటుంది. స్వదేశంలో కూడా పెద్దల అంగీకారంతో ప్రేయస్ ప్రియులు ఒకటే సూచన కనబడుతున్నాయి. వివాహాదిలిచ్చే తాంబూలాదులు కూడా స్వదేశంలో మీకు అనుకూలంగా చెప్పబడుతోంది. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ తప్పకుండా ఆర్థిక లాభాలు పొందుకోవడం, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టులకి అనుకూలత, కళాకారులకి క్రీడాకారులకి అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చిల్ల వారికి ఆనందకర ఉత్పత్తి లేదా అభివృద్ధి పొందుకోవడం, ప్రభుత్వం నుంచి కూడా ఈ మత్స్యకారులకి ఏదైనా ఆర్థిక సౌలభ్యాన్ని పొందుకునే అవకాశం, ప్రభుత్వ కాంట్రాక్టర్లకి తప్పనిసరిగా మీ యొక్క చెల్లింపులు మీకు అందుకునేటువంటి అవకాశం కనబడుతుంది. కొత్త కాంట్రాక్టులు కూడా పొందుకోబోయే అవకాశం ఈ యొక్క రాష్ట్ర వారికి చాలా స్పష్టంగా చెప్పబడుతోంది. రాజకీయ రంగంలో పదవి పొందుకునే అవకాశం, ఉన్నత స్థాయి పదవి, ఊహించినటువంటి పదవి మీ కాళ్ళ దగ్గరికి వచ్చే అవకాశం. నియోజకవర్గ ప్రజల చేత మీరు బాగా కీర్తించబడతారు. రాబోయేటువంటి ఎన్నికల్లో మీ పేరు ఖచ్చితంగా ఉంటుంది. మీరు మళ్ళీ నాయకుడిగా ఎన్నికయ్యేటువంటి ఒక మంచి ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసుకుంటారు. దాంతో ప్రజల్లోకి వెళ్ళగలిగే అవకాశం, దానివల్ల మంచి విజయం ఖాయంగా చెప్పవచ్చును. అలాగే సోదరుల మధ్య మైత్రి, ఆస్తిపాత్రలు కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల అనుకూలత పొందుకునే అవకాశం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి పొందుకుంటారు. సీనియర్ సిటిజన్స్కి ఏదైనా ఉపాధ్యాయ సంబంధ వృత్తిలో కానీ లేదా సీనియర్ సిటిజన్ అందరు కలిసి ఏదైనా ఉన్నతమైనటువంటి వ్యాపార ప్రాప్తి కానీ పొందుకుంటారు. మహిళామణులకి లాభం, వస్త్ర సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందే అవకాశం, విలువైన బహుమానాలు అందుకునే అవకాశం కూడా కనబడుతోంది. అలాగే కార్యనియామకాల ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, ప్రైవేట్ సెక్టార్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో అనుకున్న చోటుకి ఉద్యోగంలో బదిలీలు పొందుకునే అవకాశాలు, అనేక రకాల శుభయోగాల పరంపర, శుభకార్య నిర్వహణ, వివాహాదినిచ్చే తాంబూలాల అనుకూలతలు, భార్యాభర్తల మధ్య మైత్రి, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటవ్వగలిగే శుభదంగా చెప్పబడుతోంది. అలాగే ఈ రాశి వారికి వస్త్రలాభం, వజ్ర సువర్ణాభ్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశాలు, అలాగే పురావస్తు శాఖలో పనిచేస్తున్న వారు కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నతోన్నత ఉద్యోగ ప్రాప్తి పొందే అవకాశం. తప్పకుండా మీ యొక్క ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం వల్ల ఉన్నతోన్నత ఉద్యోగంతో పాటు గౌరవాన్ని, కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డు అందుకునే అవకాశం ఉంటుంది. పురావస్తు శాఖలో పనిచేస్తున్న వారికి తప్పకుండా అటువంటి అనుకూలవంతమైన ఆర్థిక ఆనంద ప్రయోజనాలు కూడా పొందుకోవచ్చును. మిరపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, ఇటుకలు, రాగి, ఇత్తడి, ఇసుక, ఫార్మా, సిమెంటు, మైనింగ్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకునే అవకాశం కూడా చక్కగా కనబడుతుంది. మొదటి 3 వారాలు అద్భుతమైనటువంటి శుభయోగాలు, ఎక్కడ కూడా మీకు ఇబ్బందులు కలిగే అవకాశం లేదు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ధనయోగం, ఐశ్వర్యం, లాటరీల వల్ల, జూదం వల్ల తప్పకుండా ధనలాభం, పెట్రోలియం, బేకరీ నిర్పదాలకి లాభాలు పొందుకోవచ్చును. ఆర్థిక పరిమితి బాగుంటుంది. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి శుభయోగాల పరంపర, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభవంతమైన శుభస్థితి, అలాగే కన్స్ట్రక్షన్, రేషన్, మద్యపాన హోటల్ లాభాలు పొందుకోవచ్చును. వాహన యోగం బాగా ఉంటుంది. అలాగే అద్భుతమైనటువంటి కార్యసాధన, వ్యక్తిత్వంతో 10 మంది గౌరవాన్ని పొందుకోవడం, 10 మందిలో గౌరవంగా 10 మందిలో ఉన్నత స్థాయి పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం కూడా కనబడుతోంది. ఇంటి సంబంధ వ్యవహారాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకుంటారు. పెద్దవారితో మీకు అనుబంధం బాగా ఏర్పడుతుంది. సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, వాహన యోగం, వజ్ర సువర్ణాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశాలు, ఆత్మీయుల కలిక, సోదరుల మైత్రి, కన్సల్టెన్సీ మీద ఆధారపడే ఉద్యోగాన్ని, ఐఎల్స్, జిఆర్ లాంటి పరీక్షల్లో ఉన్నత స్థాయి విద్యను, అకాడమిక్ పరీక్షల్లో మంచి రాణి పొందుకునే అవకాశం, అలాగే ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ, అలాగే ఎంబీఏ లాంటి పరీక్షల్లో కానీ, ప్రభుత్వ పరీక్షల్లో ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నత శ్రేణి ఉద్యోగాన్ని పొందుకోవడానికి చేసేటువంటి ప్రమోషన్ టెస్టుల్లో కూడా మంచి విజయాన్ని సాధించగలిగే అవకాశాలు కనబడుతున్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి,
ఎల్ఐసి మెడికల్ గృహనిర్మాణ ఏజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగం. సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో ఎదుగుదల, అనుకూలవంతమైనటువంటి ఉన్నత స్థాయి రుణ సౌకర్యం, ఉన్నత స్థాయి వ్యాపార లాభాన్ని, విదేశాల్లో వ్యాపారాన్ని విస్తరించగలిగే అవకాశాన్ని కూడా చక్కగా పొందుకుంటున్నారు. వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, వ్యక్తిత్వాన్ని డెవలప్ చేసుకోవడం, అనేక రకాల ఆర్థిక ఆనంద శుభయోగాల పరంపర పొందుకోగలిగే అదృష్టవంతమైన రోజు చెప్పబడుతుంది. ఈ మాసం ప్రతి మాసం కూడా ఈ రాశి వారికి ఆనందాది శుభయోగాల పరంపర కొనసాగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.